అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మేతి కూరతో మనం ఎక్కువగా పప్పు చేసుకుని తింటూ ఉంటాం కదా అలా కాకుండా నేను మీకు ఈ రోజు మెంతాకుతో ఒక నార్త్ ఇండియన్ స్టైల్ కర్రీ చూపించబోతున్నాను దీని పేరు ఆలు మేతి కర్రీ సో రండి దీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను 6 మీడియం సైజ్ బంగాల్ దుంపల్ని తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి స్కిన్ తీసేసి తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దుంపలు ఈ సైజ్ లో ఉంటే బాగుంటుంది అలాగే కాస్త త్వరగా కూడా ఉడికిపోతాయి కట్ చేసిన దుంపలు రంగు మారకుండా ఉండడానికి వీటిని నీళ్ళలో వేసి వదిలేయాలి నెక్స్ట్ నేను ఒక పెద్ద కట్టకి ఉన్న మెంతాకులు మాత్రమే కట్ చేసి కాడలు వదిలేసాను వీటిని శుభ్రంగా కడిగి మట్టి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను పొయ్యిని హై ఫ్లేమ్ లో ఉంచి వీటిని కసేపు వేయించాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో కట్ చేసిన దుంపలు వేసి కలపాలి ఆ తర్వాత 12 వెల్లుల్లి రబ్బలు నేను రఫ్ గా దంచి ఇందులో వేస్తున్నాను మీరు కావాలంటే వీటిని చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో ఇందులో చిన్నగా తరిగిన రెండు టొమాటోలు చీల్చిన 3 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలి ఇవి బాగా కారంగా ఉన్న మిరపకాయలు కాబట్టి నేను 3 వేసాను మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా బాగా కలపాలి చూస్తున్నారు కదా దుంపలు కాస్త మెత్తగా అయ్యాయి ఈ పాయింట్ లో నేను 1/2 కప్పంత నీళ్లు పోస్తున్నాను ఇలా చేయడం వల్ల వీటిలో పచ్చదనం పూర్తిగా పోతుంది కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి 10 నిమిషాల తర్వాత చూస్తే ఇందులో నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది అలాగే దుంపలు కూడా బాగా ఉడికాయి ఈ పాయింట్ లో మెంతులాకుల్ని బాగా చిన్నగా కట్ చేసి కడాయిలో వేయాలి ఇదంతా దుంపలతో బాగా కలపాలి దుంప ముక్కలు విరిగిపోకుండా జాగృతగా కలిపితే కూర చూడడానికి కూడా బాగుంటుంది మెంతాకులు ఉడికిన తర్వాత చాలా పల్సగా అయిపోతాయి సో మీరు కొంచెం ఎక్కువ వేసినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లోనే ఉంచి కూరని 10 నిమిషాలు ఉడికించాలి 10 నిమిషాల తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా పొడి వేస్తున్నాను అలాగే 1 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్ పొడి పట్టిన ఎండుమిరపకాయలు వేసి కలపాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే ఆలు మేతి కర్రీ తయారైనట్టే దీని మీరు రోటీ ఫుల్కా చపాతీ లాంటి వాటిల్లోకి తినొచ్చు లేదంటే మామూలు అన్నంలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు మెంతులాకుల్ని మరీ ఓవర్గా కుక్ చేస్తే చేదుగా అయిపోతాయి కాబట్టి వీడియోలో నేను చూపించిన స్టెప్స్ ని మాత్రమే ఫాలో చేయండి ఈ కూర పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే లేత మెంతు కూర వాడితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెక్
second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.